హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటి బొందు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. స్టెమ్ వచ్చి ఇలా ఉంటుంది, బనానా స్టెమ్ అరటి బొందు. ఇది చాలా లేతది, ఇంకా కొంచెం లావుగానే ఉంటుంది. ఇది లేత తీసుకొని ఉన్నాము. పైన అలా స్కిన్ తీసేసి కడిగేసి ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకొని సన్నగా బేసిక్గా ఏంటంటే మనకి తాలింకి కావాల్సిన సైజ్కి కట్ చేయాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న చిన్నగా కట్ చేయాలి. ఇది హెల్త్ గన్ చాలా మంచిది. ఇలా మొత్తము ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకుందాము. పెద్ద గిన్నెలో ఎందుకంటే దీన్ని మనం క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేయడానికి ఈ గిన్నెలో వేసుకున్నాక బాగా ఇది మునిగేంత దాకా నీళ్ళు పోసుకోవాలి మొత్తము. ఇలా నీళ్ళు పోసుకొని ఇలా పుల్లు ఉంటుంది కదా, దీన్ని ఇలా కొంచెం విరిచి ఇలా చేసుకొని ఈ పుల్లని ఈ నీళ్ళలో వేసుకొని కలుపుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలన్నమాట పుల్లని. మనకి ఇది అవైలబుల్ లేకపోతే పుల్ల ఫోక్తో కానీ ట్రై చేయొచ్చు. సో ఇలా కలుపుతున్నప్పుడు ఏంటంటే దీంట్లో ఒక పీచు నారు అంటారు కదా, నారు అది వస్తా అంటుకొని దీనికి వస్తుంది. ఇదంతా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. బేసిక్గా ఈ నారు మనం వండుకోము, చాలా హెవీ అనిపిస్తుంది మనకి. ఆల్రెడీ ఇది స్టెమ్మే చాలా రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుంది, ఇది వచ్చి ఎక్స్ట్రా ఎక్సెస్ ఫైబర్ ఉంటుంది అన్నమాట, అదంతా వచ్చేస్తుంది. ఇలా పుల్లతో ఇలా కలుపుతూ ఉండాలి, ఇలా నారు వస్తూ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. బేసిక్ ఏంటంటే పడేయచ్చు మనము, ఇలా వస్తుంటుంది, దీన్ని క్లీన్ చేసుకుంటూ పక్కన పెడతా ఉండాలి. ఇలా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ కలపటం, అలా మనకి కలుపుతూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇంకా అంటుకోకుండా నారంతా తగ్గదు కదా, అప్పుడు ఇది మొత్తం నారంతా తగ్గింది అని అప్పుడు దాకా ఇలా ఈ మెథడ్లో ఈ ప్రాసెస్లో కలుపుతూ తిప్పుతూ నారు తీసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత వస్తూ ఉంది, ఇవంతా పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తూ ఉండాలి. ఇలా కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ ఏంటంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది, టేస్ట్ వైజ్ అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది అన్నమాట. కొంచెం ఇప్పుడు నారు తగ్గుతుంది కదా, ఇప్పుడు మనం పక్కన నారు తీసుకున్నాం కదా, అక్కడ ఏమైనా ఇది ఏమైనా పీసెస్ ఏమైనా యూజ్ అవుద్దా చూద్దాము, లేదు అంటే ఇంకా ఇది పడేయటమే. ఈ గిన్నెలో ఇప్పుడు చూపించాం కదా సపరేట్గా నారు తీసుండేది, ఇవంతా మేము పడేస్తాం ఇంకా. ఇది డైజెషన్ చాలా హెవీ అయిపోద్ది అన్నమాట అందుకు. ఇప్పుడు ఇవంతా ఉడకట్టుకొని ఒక కుక్కర్లో వేసుకుంటున్నాం. మొత్తము ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు సన్న సన్నగా అక్కడక్కడ ఉంది కదా, ఇది వడకట్టుకుంటాను కష్టం అనిపించినప్పుడు మనం ఇలా ఫిల్టర్లో ఇలా వడకట్టుకోవచ్చు. ఇది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పుడు కుకింగ్కి రెడీ అయిపోయింది అరటి బొందు. ఇప్పుడు ఈ దీంట్లో మనం కొంచెం పసుపు ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు ఒక ఇప్పుడు మేము చూపించాం కదా గ్లాసు, అంత నీళ్ళు వేస్తే చాలు. పసుపు ఉప్పు వేసేసుకొనేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము, ఒకసారి కలుపుకుందాము. కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక విజిల్ రానిద్దాము.
ఒక విజిల్ అయింది, ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండల్లో 2 స్పూన్లంత నూనె, ఆవాలు కొంచెం 1/2 స్పూన్ అంత, జీలకర్ర కానీ వేసుకోవచ్చు, ఎండుమిరపకాయ 1, ఒక మొత్తం వెల్లుల్లిపాయ గడ్డ అన్నమాట తెల్లగడ్డ, తొక్క తీసేసి లైట్గా అలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. లైట్ కలర్ మారేంత దాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న అరటి బొందు తాలింపులో వేసుకుందాము. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ ఫ్లేవర్లోనే ఫ్రై అయ్యేలాగా చూసుకుందాము. 2-3 మినిట్స్ అయింది. ఇప్పుడు తాలింపుల పొడి 1-2 స్పూన్లు అంత వేసుకుందాము. తాలింపుల పొడి ఎలా చేసుకోవాలో నేను లింక్ పైన షేర్ చేస్తాను. తాలింపుడు పొడి చాలా వరకు వెజిటేబుల్ ఫ్రైస్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఈజీగా 6 మంత్స్ దాకా వస్తుంది. అన్ని వెజిటేబుల్ ఫ్రైస్కిను వేసుకోవచ్చు. సో తాలింపుల పొడి వేసుకొని 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు. అరటి బొందు ఫ్రై రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా చపాతీ రోటీస్కి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్.